హాయ్ అండి, నిన్న సాయంత్రమే వచ్చిన్నాం కదా ఇక్కడికి, 4 గంటలకు అట్లా వచ్చినాము. ఇంకా 5:30కే క్లోజ్ అని చెప్పినారు. ఇంకా 1:30 గంటలో ఏం ఆడతాంలే, ఏం చూస్తాంలే అనేసి పొద్దున్నే కొద్దాంలే, అరచకూడదు గమ్ముండెల్లా, పొద్దున్నే కొద్దాంలే అని మళ్ళా తిరుపతిలోనే ఒక రూమ్ తీసుకున్నాం. బస్ స్టాండ్ పక్కనే పిఎల్ఆర్ గ్రాండ్ అనే హోటల్లో ఒక రూమ్ తీసుకొని ఇంకా ఆడుండి పొద్దున్నే వచ్చినాం అనమాట. ఆడ ఇంకా ఎండాకాలం కదా, పిల్లలతో ఏసీ లేకపోతే ఇబ్బంది అని ఏసీ రూమ్ తీసుకొని ఉన్నాము. ఇంకా నిన్న సాయంత్రం మీకు చూపించిన చూడండి, అప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి ఈ పక్కంతా, ఈరోజు ఒక కారు కూడా లేవు ఇప్పటికి. మేమే ఫస్ట్ వచ్చినాము, మా తర్వాత ఇంకెవరు వచ్చినారు, మళ్ళీ ఎండ అయిపోతుందని కొంచెం తొందరగానే వచ్చినాము. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్, ఇట్లా లోపలికి పోల్సింది. ఎక్కువ లగేజ్ ఉంటే కూడా ఇడే పెట్టేయచ్చు, స్నాక్స్ కూడా అలో లేదనమాట. లోపల ఏమైనా మనకు తినేటివి అట్లా కావాల్సి అంటే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా టికెట్ పెద్దోళ్ళకి 699, 100 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఉంటుంది. టికెట్ తీసుకునేసినాక క్యాష్ ఓ పక్క ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకా యూపీఐ వాళ్ళు ఓ పక్కన ఉంటుందన్నమాట. ఇంకా రెయిన్ డ్యాన్స్ టైమింగు, వేవ్ పూల్ టైమింగ్స్ కూడా ఇక్కడ ఇచ్చేసినారు. ఇప్పుడే టికెట్స్ తీసుకున్నామండి, లోపలికి పోతాండము. 699 అనమాట, ముగ్గురికి తీసుకున్నాము, నేను అఖిల మా ఆయన ముగ్గురు వెళ్తున్నాము. 699 మాత్రమే అనమాట. లోపలికి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం నీడగా ఉండింటే బాగుండిండు, మొత్తం అంతా ఎండే ఉంది. ఎట్లయితే వాటర్ ఉంటాయి కాబట్టి చల్లగానే ఉంటుంది. బాగుందేనా లోపల నీకు? ఈ పక్క చూడు, తాబేలు ఎంజున్నా, వెల్కమ్ మైడా. తాబేలు తాబేలు పడిపోయింది మా చూడు. మర్గం కాదులే, ఇది వేవ్ పూల్ అంట అండి. అలలు ఇట్లా పైకి వస్తాయి కదా, అట్లా పెట్టినారనమాట. ఇది కొంచెం చూడరు బాగుంది. మిల్క్ అట్లా ఇట్లా ఎత్తరా, మిల్క్ తీసుకుని బాగుంది. అక్కను ఇటు చూడు, అక్కను పైన పైన చూడనా, అక్కను మిల్కీ పైన చూడమా, అలలు వస్తాయి. ఇక్కడ మనకి ఏమైనా డ్రెస్సులు కావాలన్నా ఇటు తీసుకోవచ్చు, రెంట్కి కూడా ఇస్తారు, ప్లస్ డబ్బులు పెట్టుకుంటూ తీసుకోవచ్చు. మనకే కావాల్సిందా, మా మిల్కీ తీసుకున్నామని వచ్చినాను. లగేజ్ కూడా ఇక్కడ లోపలే పెట్టచ్చు. నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారనమాట, వాళ్ళు గుర్తుపట్టి మిల్కీని మాట్లాడుతున్నాడు. మిల్కీకి ఒక డ్రెస్ తీసుకున్నాము. మా మిల్కీ అయితే ఇది చూస్తుంది వస్తుంది, ఆడ పోతా అండి రెప్పుడు. దాన్ని పట్టుకో.
ఏమన్నా స్నాక్స్ లేదంటే అన్నము ఏమన్నా కావాలంటే ఈడ వీళ్ళ క్యాంటీన్ లోనే దొరుకుతుంది. ఇద్దండి మెనూ కూడా పెట్టినారు. కొన్ని కొన్ని మెనూలోటివి ఉండకపోవచ్చు, చాలా వరకు ఉంటాయి. మేమైతే ఆ రోజు మధ్యాహ్నంకి వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్ తీసుకున్నాము, కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఫుడ్ కూడా టేస్ట్ బాగానే ఉంది. బయట నుండి అలో ఉండదు, ఒకవేళ మన వెహికల్స్లో పెట్టుకొని మళ్ళీ బయటకు పోయి తినాల్సి ఉంటుంది.